దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలు దొర్నాలలోని స్థానిక నటరాజకోడలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించి అభిమానులు పార్టీ కార్యకర్తల మధ్య కోలాహలంగా భారీ కేకను కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ హారిక మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి చేసిన గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు. వాటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, మనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన వెలుగొండ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తే తనయుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తానని వాగ్దానం చేశారన్నారు. 74వ వైఎస్ఆర్ జయంతి నాడు శుభాకాంక్షలు తెలుపుకుంటాను. అయితే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అప్ చేసి రెండు అడుగులు ముందుకు వేసి, ముఖ్యంగా చెప్పాలంటే మరి శంకుస్థాపన చేసినటువంటి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే అది తన తనయుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది కంప్లీట్ చేస్తారని వాగ్దానం చేశారు. ఆ విధంగా వాగ్దానం చేస్తారని మనం నమ్ముతున్నాము. మన మన మండలంలో మన నియోజకవర్గంలో సురేష్ సార్ కూడా ఆ విధంగానే మనకి ఎన్నో మేలుకరంగా చేస్తూ వచ్చారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, సూపర్ స్పెషాలిటీ వంటి హాస్పిటల్ కానీ, అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి ఇంకా వాళ్ళ ఈ పార్టీని అభివృద్ధి పదంలోకి ముందస్తున్నాడు జరిపిస్తూ వస్తున్నారు. సో వాళ్ళందరికీ మనం ఎన్నంటి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మనందరం కలిసి మరి అలాగే ఈ పార్టీని అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న సురేష్ సార్ని గెలిపించాలనుగా కోరుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా వారి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి నా విన్నపాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ముఖ్యంగా ధన్యవాదాలు. మన రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలంటే, రాజశేఖర రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన రాజశేఖర రెడ్డి ముందు ఒక ఎత్తు, రాజశేఖర రెడ్డి తర్వాత ఒక ఎత్తుగా సాగింది. ఆయన పరిపాలన ప్రత్యేకమైన ముద్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నిర్ణయించుకున్నాడు. ఆయన సంక్షేమాన్ని కొనసాగిస్తూ వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు అడుగులు ముందుకేసి మంచిగా పరిపాలిస్తున్నారు. కనుక ఈరోజు ఆయన పుట్టిన జయంతి సందర్భంగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.